వెల్కమ్ బ్యాక్. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి శ్రీమతి డికే అరుణను కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె చిలుకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ ఆశీర్వాదం తీసుకున్నారు. డికే అరుణ కుటుంబానికి చిలుకూరు బాలాజీ అర్చక పరంపరకు మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. ధార్మిక పరిషత్ ద్వారా దేవాలయాల నిర్వహణ జరిగే అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావిస్తానని సౌందరరాజన్ కు డికే అరుణ హామీ ఇచ్చారు. ప్రాంతానికి వల్ల ఆ ప్రాంతంలో మరి మహారాణి ఆదిలక్ష్మి దేవం గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మీరందరూ వారి సేవలు అందించినటువంటి వారు. మరి చిలుకూరు బాలాజీ స్వామి ఆలయంలో మరి ఎన్నో ఏళ్ళుగా వారితో వారి ఆశీర్వాదానికి వస్తుంటాను. మరి ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం మరి సౌందరరాజన్ గారి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఆ రోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ధార్మిక పరిషత్ కోసం సహకరించాలని అందరం కూడా అది ఏర్పాటుకు రోజు సహకరించేటువంటి నేపథ్యంలో అదేవిధంగా నేషనల్ లెవెల్ కూడా ధార్మిక పరిషత్కి తప్పకుండా నా వంతు సహాయం పూర్తిగా అందజేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఉన్నతమైన స్థానం బీజేపీలో దొరకడం ఇది పార్టీలకు అతీతంగా పనిచేసేటటువంటి మీరు 2004 to 2009 మీరు కేబినెట్లో ఉన్నారు. అప్పుడు మన దేవాలయ చట్టం గురించి మీరు ఎంతగానైతే పోరాడారో నాన్నగారు గుర్తు చేసుకున్నారు. ధార్మిక పరిషత్తు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏర్పాటు అవ్వడానికి మీరు అందరూ కారకులయ్యారు. ఇదే కార్యక్రమాన్ని ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ధార్మిక పరిషత్ ఉంటే మన దేవాలయాలన్నీ కూడా ఒక ధార్మికమైనటువంటి పాలన కింద ఉండి సెక్యులర్ పాలన కాకుండా దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద బీజేపీ పార్టీ. వీ వాంట్